ఇప్పుడే జీబ్రా ఫిలిం చూసా, చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ థ్రిల్లర్ నచ్చే వాళ్ళు అందరూ, థ్రిల్లర్ అనే కాదు ఫ్యామిలీ అంతా కూడా చాలా హ్యాపీగా చూడొచ్చు. సెకండ్ హాఫ్ అయితే మంచి రేసీగా భలే అనిపించింది. సత్య, ధనుంజయ్, మన సత్య అందరూ కూడా చాలా బాగా చేశారు. డైరెక్టర్ కూడా చాలా బాగా తీశారు. సూపర్. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ఇమీడియట్గా వచ్చి చూసేసేయండి. చాలా మంచి సినిమా, థియేటర్లో చూడండి. థియేటర్ ఎక్స్పీరియన్స్ మాత్రం కంపల్సరీ ఇది చేయాలి. సో టెక్నీషియన్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నేను మొన్న ఒక రివ్యూ చదివిన, దాంట్లో సత్యదేవ్ యాక్టింగ్ చాలా బ్యాడ్గా చేసినంటే, ఓ ఎస్, దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ టు సీ అండ్ నాకు చాలా జెలస్ వీడు యాక్టింగ్ అంటే. సో ఎట్లయినా సరే చూసి నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతా అనుకున్నా, కానీ ఇక్కడ లోపల చూస్తే అర్థమైంది వీడు చాలా బాగా చేసిండు. బేసికల్లీ టెరిఫిక్ జాబ్ బై సత్య. అఫ్కోర్స్ గుడ్ యాక్టర్ కదా, ఆబ్వియస్లీ చేస్తాడు. ఎనీవేస్ టెరిఫిక్ ఫిలిం బాస్, చాలా చాలా బాగుంది మూవీ. ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ వాచ్ దిస్. ఐ నో యూజువల్గా అందరు చెప్తారు కానీ, బట్ నిజంగా ఎందుకు చూడాలంటే, తెలుగులో బహుశా ఇటువంటి ఫైనాన్షియల్ క్రైమ్ డ్రామా ఎప్పుడు రాలేదు. అండ్ ఇంత 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 రియలిస్టిక్గా, ఇంత నోబుల్గా ఫైనాన్షియల్ క్రైమ్స్ ఎలా జరుగుతాయి మన కంట్రీలో అనే విషయాన్ని, దాన్ని అంటే కంప్లీట్లీ దాన్ని ఒక ఫిక్టీషియస్ ప్లేస్లో పెట్టి తీయడం అనేది, ఐ థింక్ ఈశ్వర్ కార్తిక్ ద డైరెక్టర్ హెస్ డన్ అమేజింగ్ జాబ్. అండ్ ఆల్ కుడోస్ టు ద ప్రొడ్యూసర్స్, వాళ్ళు ఇంత నమ్మి, అంటే సో వాళ్ళ స్థాయి తెలుస్తుంది అనమాట. అంటే ఒక డైరెక్టర్కి ఉన్న స్థాయి, ఆ ప్రొడ్యూసర్స్కి ఉన్న స్థాయి, దాన్ని అర్థం చేసుకున్న ధనంజయ్, తర్వాత సత్యదేవ్, టెరిఫిక్ జాబ్ బై ఆల్ ఆఫ్ ది యాక్టర్స్. అఫ్కోర్స్ మై బ్రదర్ సత్య ఆల్సో, అండ్ ద హీరోయిన్ షీఈ్ ఆల్సో టెరిఫిక్. చాలా బాగుంది, ప్లీజ్ వాచ్ ఇట్. అండ్ ఇలాంటి సినిమాలు మీరు సపోర్ట్ చేయడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇలాంటి క్వాలిటీ ఫిలిమ్స్, ఇలాంటి క్వాలిటీ రైటింగ్ని ఇంకా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు, ఇంకా ముందుకు తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు. సో దిస్ ఇస్ ద ఆన్సర్ టు వాట్ వీ కాల్ ద గ్రేటెస్ట్ ఫైనాన్షియల్ క్రైమ్స్ ఇన్ ద వరల్డ్. సినిమాల్లో చూస్తుంటాం మనం హాలీవుడ్లో. ఐ థింక్ వీ హ్యావ్ అ సచ్ గ్రేట్ తెలుగు ఫిలిం విచ్ ఇస్ ఆన్ పార్ విత్ అ హాలీవుడ్ రేంజ్ ఫిలిం. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. థ్యాంక్ యూ. సో ఇప్పుడే జీబ్రా మూవీ చూడడం జరిగింది. కంగ్రాచులేషన్స్ టు ద కంప్లీట్ టీమ్, ముఖ్యంగా సతీదేవ్ గారికి, అలాగే ప్రొడ్యూసర్స్కి అండ్ డైరెక్టర్ గారికి కూడా కంగ్రాచులేషన్స్. ఈశ్వర్ గారు మంచి రేసీగా, పేసీగా, స్టైలిష్గా తీశారు మూవీని. చాలా ఫాస్ట్ పేస్గా ఉంది ఫిల్మ్. సో కంగ్రాచ్ టు ద కంప్లీట్ టీమ్. జీబ్రా మూవీ ఇప్పుడే చూశాను, చాలా ఎంగేజింగ్గా అండ్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంది ఫిల్మ్. ప్రతి క్యారెక్టర్ని చాలా ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేశారు. సీన్స్ అన్నీ కూడా అంటే చాలా లేయర్డ్ ఉన్నాయి. ఇంకొక్క లేయర్ ఏదో యాడ్ చేయాలన్నట్టు ప్రతి సీన్లో చాలా ట్రై చేశారు. నాకు అది చాలా చాలా నచ్చింది. అండ్ ఇంత గ్రిప్పింగ్గా చాలా రోజులు అయింది సినిమా చూసి. అండ్ సత్య గారి గురించి నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు చెప్పారు. చిరంజీవి గారు లాంటి వాళ్ళు చాలాసార్లు చెప్పారు. అండ్ ఈ పర్టికులర్ ఫిల్మ్ గురించి మాత్రం చెప్పాలి అంటే, ఒక బ్యాంకింగ్ సిస్టమ్ గురించి ఎవ్రీ డీటెయిల్ ఎంత ఎంటర్టైనింగ్గా చెప్పచ్చు అనేది చాలా చాలా ఎఫర్ట్లెస్గా ప్రూవ్ చేశారు. వెరీ స్మార్ట్ రైటింగ్, ప్రతి క్యారెక్టర్ని ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ట్రైట్ తోటి డిజైన్ చేశారు. క్యారెక్టర్ తర్వాత క్యారెక్టర్ వస్తూనే ఉంది, బట్ ప్రతిదీ చాలా క్లియర్గా అర్థమవుతూ చాలా ఎంటర్టైనింగ్గా. సత్య గారి కామెడీ కూడా చాలా చాలా బాగా అనిపించింది. చాలా మూమెంట్స్లో థియేటర్ మొత్తం బర్స్ట్ అవుతుంది నవ్వుతూ. చాలా మంచి ఎక్స్పీరియన్స్. థ్యాంక్స్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఫిల్మ్. యా హాయ్, అందరికీ నమస్కారం అండి. జీబ్రా ఫిలిం చూసాము అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ వెల్ మేడ్ ఫిలిమ్స్. ఈ ఇయర్లో నేను చూసిన వెల్ మేడ్ ఫిలిమ్స్లో జీబ్రా కూడా ఒకటి. అంటే ఇంత సింపుల్గా చెప్పలేము దీని గురించి. యాక్చువల్లీ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ దట్ ఆడియన్స్ స్టూడెంట్ మిస్ అన్న ఉద్దేశం. అండ్ సత్యదేవ్ మనందరికీ తెలుసు, లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ వీ హ్యావ్ ఇన్ తెలుగు రైట్ నౌ. సత్య అయితే కనుక ఐ థింక్ దిస్ ఇస్ హిస్ టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ అండి. టిల్ డేట్ దిస్ ఇస్ ద యునో అన్ని బెస్ట్ పర్ఫార్మెన్సెస్, బట్ దిస్ ఇస్ సంథింగ్ ఎల్స్ అనమాట. సో యూ గైజ్ హ్యావ్ టు వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ థియేటర్స్ టు హ్యావ్ అట్మోస్ట్ ఫన్. బికాజ్ ఎందుకంటే సత్యదేవే కాకుండా సత్య ఆయన కామెడీ కావచ్చు, తర్వాత మిగతా డాలీ గారి, ధనంజయ్ గారి యాక్ట్ పర్ఫార్మెన్స్ కావచ్చు, సత్యదేవ్ గారి పర్ఫార్మెన్స్ కావచ్చు, వండర్ఫుల్లీ ప్లే పోర్ట్రేట్ అనమాట వాళ్ళ క్యారెక్టర్స్ని. అండ్ ఈ ఫిలిం ఖచ్చితంగా ఫస్ట్ వీక్ అసలు అమోఘమైన రెస్పాన్స్ వచ్చింది. అండ్ అందరూ కూడా చూసిన వాళ్ళందరూ, ఆడియన్స్ ఇంక్లూడింగ్ మై మామ్, మా అమ్మగారు కూడా ఈ ఫిలింని చాలా పొగిడారు అనమాట. అండ్ సత్యదేవ్ పర్ఫార్మెన్స్ని చాలా పొగిడారు. సో మీరు అందరూ కూడా, సత్య ఏంటంటే ఈజ్ లైక్ ఈజ్ గోయింగ్ టు బీ
వన్ ఆఫ్ ద మోస్ట్ యూనో చెరిష్డ్ యాక్టర్స్ ఇన్ టాలీవుడ్. మీరందరూ కూడా థియేటర్కి వచ్చి ఈ ఫిల్మ్ని సెకండ్ వీక్ ఇంకా పెద్ద సక్సెస్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. డోంట్ మిస్ జీబ్రా ఇన్ థియేటర్స్ అండ్ నేను రాసిస్తాను. యూ గైజ్ విల్ హ్యావ్ 200% ఎంటర్టైన్మెంట్ దిస్ వీక్. ఇప్పుడే జీబ్రా సినిమా చూశానండి. చాలా బాగా తీశారు. అండ్ డైరెక్టర్ కొన్ని బ్యాంకింగ్ సిస్టమ్స్లో ఉన్న వాటిని చూపించి చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజ్ చేసుకుంటూ వచ్చాడు. అలాగే దెర్ ఇస్ వన్ డైలాగ్ విచ్ చాలా బాగా అనిపించింది నాకు, వార్నింగ్ ఇచ్చే కెపాసిటీలో ఉన్నోడికి సలహాలు ఇవ్వద్దు అనేది. ఇట్ వాస్ అ వెరీ వెరీ సెన్సిబుల్ వే ఆఫ్ పుట్టింగ్ థింగ్స్ అనిపించింది సినిమాలో. అండ్ ద కంక్లూషన్ హౌ వేర్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద ఫిలిం అండ్ ఫర్ వాట్ ఈస్ ద బిగ్గర్ కాస్ అనేది సత్యదేవ్ క్యారెక్టర్ చేసినప్పుడు కూడా చాలా బాగా అనిపించింది. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. యూ విల్ డెఫినెట్లీ బీ ఎంగేజ్డ్ అండ్ ఎంటర్టైన్ విత్ దిస్ ఫిలిం అండ్ ఇట్స్ డెఫినెట్లీ అ వెరీ గుడ్ ఫిలిం టు వాచ్ ఇన్ థియేటర్స్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడే జీబ్రా సినిమా చూసామండి. సత్యదేవ్ అన్న సినిమాస్ ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు. థియేటర్లో ప్రతి ఒక్కడు ఏ రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నారంటే అది నేను చెప్తే బాగోదు. మీరు కూడా థియేటర్కి వచ్చి చూస్తేనే బాగుంటుంది. అండ్ మా జీబ్రా డైరెక్టర్ గారు కార్తిక్ గారు అయితే బ్యాంకింగ్ సెక్టర్లో వచ్చిన ఫిలిమ్స్లో లాస్ట్ మంత్ లక్కీ భాస్కర్ అండ్ ఇప్పుడు జీబ్రా రెండు మ్యాడ్ మూవీస్. జీబ్రా ఇప్పుడు థియేటర్లో ఉంది, అందరూ రండి. సత్యాన్న పర్ఫార్మెన్స్ అవని, మిగిలిన అందరు ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ అవని, మీకు థియేటర్లో కూర్చుని చూస్తే ఉండే ఫీల్ ఏదైతే ఉంటుందో అది మిస్ అవ్వకూడదు కాబట్టి అందరూ థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ. ఇప్పుడే జీబ్రా మూవీ చూశాను, అదిరిపోయింది. ఆ ట్విస్ట్లు కానీ సత్యదేవ్ అన్న పర్ఫార్మెన్స్ కానీ ఆర్ఆర్ కానీ చాలా బాగుంది. బ్యాంకింగ్ సెక్టర్లో ఇప్పుడు మన లక్కీ భాస్కర్ ఎంత బాగా హిట్ అయిందో జీబ్రా కూడా అంత సక్సెస్ అయింది. సత్యదేవ్ అన్న ఎంత సక్సెస్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అదిరిపోయిన సినిమా, డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. సత్యదేవ్ అన్న కంగ్రాచులేషన్స్, యూ కిల్డ్ ఇట్. అండ్ 23rd రిలీజ్ అయినా సెకండ్ వీక్లో సక్సెస్ఫుల్గా సినిమా రన్ అవుతుందంటేనే దాంట్లో ఆ ఇంటెన్సిటీ లెవెల్ అర్థమవుతుంది. అండ్ ఎంటైర్ సినిమా మొత్తం కూడా సీట్ ఎడ్జ్లో కూర్చొని బ్యాంక్ నుంచి మనీ తీసేసి దాని తర్వాత మళ్ళీ తిరిగి లాస్ట్లో పెడతారా లేదా అన్న పాయింట్ మీద అసలు ఇట్ హెస్ బీన్ ఇంక్రెడిబుల్. అండ్ ఖచ్చితంగా థియేటర్స్లో చూడండి. జీబ్రా ఈస్ గోయింగ్ ఇన్ టు ద సెకండ్ వీక్ వెరీ సక్సెస్ఫుల్లీ విత్ మోర్ నంబర్ ఆఫ్ థియేటర్స్. సో హ్యాపీ ఫర్ సత్యదేవ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. చూసామండి, చాలా బాగుంది. మీరందరూ వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు. ప్రతి 1 మినిట్ అంటే లాస్ట్ ఎండ్ వరకు కూడా ఆ సీట్ ఎడ్జ్లో నిలబెట్టాడు. అంత బాగా ఉంది చాలా విజువల్గా కానీ, తర్వాత ఆ టెన్షన్ బిల్డప్ క్రియేట్ చేయడం కానీ నిజంగా సీట్ ఎడ్జ్ నిజంగా నవ్వు. నిజంగా సీట్ ఎడ్జ్లో నిలబెట్టి కూర్చోబెట్టి చూపించిన సినిమా, కూర్చోబెట్టి సినిమా నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇది మీ అందరూ కలిపి థియేటర్లో చూడండి, మంచి ఎంజాయ్ చేస్తారు. ఓకే అండి, బాయ్. జీబ్రా మూవీ అండి. అంటే నేను ఫస్ట్ జీబ్రా అని ఎందుకు టైటిల్ పెట్టారు అనేది ఐ థింక్ మూవీ చూసినాక మంచి జస్టిఫికేషన్ వచ్చింది. సో సత్య గారికి మంచి ప్లాట్ఫామ్ ఇది టు టేక్ హిస్ కెరీర్ టు నెక్స్ట్ లెవెల్. అండ్ మన బ్యాంకింగ్ సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ కానీ, ఒక హ్యూమన్ ఎమోషన్ కానీ ఆ బ్యాంకింగ్ సిస్టంతో ఉన్న వీటికి కానీ మనం జోడిస్తే అసలు ఎలా వస్తుంది అనేది చాలా బాగా చూపించారు. అండ్ సత్య గారు అయితే హీ హస్ అవుట్ పర్ఫార్మ్ దట్. అండ్ ఐఎమ్ విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఈ సక్సెస్ కొట్టినందుకు. అండ్ థ్యాంక్ యూ అండి.